రోజు సంధ్యా థియేటర్లోకి వచ్చాము. సో రియలీ ఎక్సైటెడ్గా ఉంది చాలామంది ఆడియన్స్ని చూసి. ఐ థింక్ మాస్ ఆడియన్స్కి నేను చెప్పినట్టు ఒక పెద్ద ఫీస్ట్ అది క్లియర్గా కనిపిస్తుంది. సో వీ వాచ్ ద ఫిలిం, అది కూడా ఆడియన్స్ మధ్యలో చూస్తూ వాళ్ళ ప్రేమ అందుకుంటూ. ఐ థింక్ దట్స్ ద బెస్ట్ ఫీలింగ్ దట్ ఐ కుడ్ ఎవర్ హ్యావ్. సో వెయిటింగ్ ఫార్వర్డ్ ఫర్ ఆల్ ద సక్సెస్ మీడ్స్ అండ్ ఆల్. చాలా గ్రేట్ఫుల్ ఫీల్గా ఉంది, వెరీ వెరీ ఎక్సైటెడ్. ఫస్ట్ మాస్ కమర్షియల్ ఫిల్మ్, అది నా ఫస్ట్ మాస్ కమర్షియల్ ఫిల్మ్ అండ్ టు గెట్ దిస్ రెస్పాన్స్ ఈజ్ ట్రూలీ ట్రూలీ హంబ్లింగ్. సో థ్యాంక్ యూ టు ఎవ్రీబడి ఈజ్ వాచింగ్ ద ఇట్ ఇన్ ద థియేటర్స్ అండ్ కాంట్ వెయిట్ ఫర్ మోర్ పీపుల్ టు వాచ్ ఇట్ అండ్ మేక్ ఇట్ అ హిట్. థ్యాంక్ యూ. హాయ్ హాయ్ హాయ్, అందరికీ నమస్కారం అండి. నేను ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నా. నా ఫేవరెట్ హీరో సినిమా రవితేజ గారి సినిమా, మాస్ మహారాజ్ సినిమా. నేను ఎవ్రీ టైం మెయిన్ థియేటర్కి వచ్చి చూస్తాను. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కాకుండా కూడా నేను ఆడియన్గా అతని సినిమాలు చూడడానికి చాలా ఇష్టపడతా. ఈరోజు సంధ్యా 35 రావడం జరిగింది. వచ్చింది సడన్గా నేను వీళ్ళకి హీలన్గా కలిసాను, కాస్ట్ని కూడా కలిసాను. వాళ్ళందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ, ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్. సినిమా చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. మాస్ ఫుల్ ఎంజాయ్. మాస్ మహారాజ్ మలో అవతార్ అనమాట. ఆఫ్టర్ క్రాక్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్న ఆడియన్స్, ఆడియన్స్లో చూస్తుంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాయి సినిమా. మీరందరూ చూడండి, మా పక్కా పక్కా హిట్ కిలాడి. కంగ్రాచులేషన్స్ టీం అందరికీ. రమేష్ వర్మ కంగ్రాట్స్, సత్యనారాయణ గారు ఆల్ ద కంగ్రాచులేషన్స్, రవితేజ గారు డబల్ కంగ్రాట్స్, థ్యాంక్ యూ. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.